అకాడమీ. ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద ఆపరేషన్స్ ఆన్ పాలినామియల్స్. నౌ విల్ స్టార్ట్ అవర్ వీడియో. సీ హియర్ ఇంపార్టెంట్ రూల్స్ ఆన్ ఫండమెంటల్ ఆపరేషన్. అండర్ ద హెడ్ ఆఫ్ ఫండమెంటల్ ఆపరేషన్ వి స్టడీ అబౌట్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్. సీ హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద అడిషన్ ఆఫ్ పాలినామియల్స్. సీ హియర్ రూల్స్ ఆఫ్ అడిషన్. ద సైన్ రిమైన్స్ ద సేమ్ ఇఫ్ వీ యాడ్ టూ పాజిటివ్ ఆర్ టూ నెగిటివ్ వేరియబుల్స్. మనము ఎప్పుడైనా సరే టూ పాజిటివ్ వేరియబుల్స్ని కానీ టూ నెగిటివ్ వేరియబుల్స్ని కానీ మనం అడిషన్ చేసేటప్పుడు దాని యొక్క సైన్ అనేది మారదు. అంటే ప్లస్ ఈ రెండింటినీ కూడా మనం అడిషన్ చేయాలి. అంటే ప్లస్ అయినటువంటి ఒక వేరియబుల్ ఇంకో ప్లస్ అయినటువంటి ఇంకో వేరియబుల్ని కనుక రెండింటిని కనుక యాడ్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది ప్లస్సే. ఎట్ ద సేమ్ టైము మైనస్ అయినటువంటి ఒక వేరియబుల్ ఇంకో మైనస్ అయినటువంటి ఇంకో వేరియబుల్ని రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ మనకు మైనసే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 2x ప్లస్ 3x ప్లస్ 4x? చూద్దాం ఇక్కడ. 2x ప్లస్ 3x ప్లస్ 4x. చూడండి, ఇక్కడ అవన్నీ కూడా లైక్ టర్మ్సే. 3x ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 4x. ఇక్కడ 2x ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు. మనము 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9. ఆన్సర్ ఎంత అంది? 9x అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ నీకు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై? ఎక్స్ కామా వై యొక్క సమ్ ఏమవుతుందంటే సింపుల్గా ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై అనేది అవుతుంది సింపుల్గా. నెక్స్ట్ చూద్దామండి. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ 2x ప్లస్ 4y అండ్ ఎక్స్ ప్లస్ 6y అంటున్నాడు. చూద్దాం ఇక్కడ. 2x ప్లస్ 4y అనేది ఒక పాలినామియల్ కామా ఎక్స్ ప్లస్ 6y అనేది ఇంకొక పాలినామియల్. ఈ రెండింటి యొక్క సమ్ అంటే మనం ఏం చేయాలి అండి? రెండింటిని యాడ్ చేయాలి. 2x ప్లస్ 4y బ్రాకెట్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 6y. నెక్స్ట్ స్టెప్లో 2x ప్లస్ 4y ఈ ప్లస్ సింబల్తోని బ్రాకెట్ని మొత్తాన్ని ఓపెన్ చేయాలి. లేదా ఈ 2x ప్లస్ 4yని ఇలా రాసుకొని దాని కింద ఎక్స్ ప్లస్ 6y అని రాసుకోవాలి. ఇలా రాసుకునేటప్పుడు మనము నోట్ చేసేటప్పుడు ఎక్స్ టర్మ్ కింద ఎక్స్ టర్మ్ అంటే లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది, ప్లస్ 6y ఉంది. ఇన్నింటిని మనం అడిషన్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్టు, ఏం లేకపోతే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు. రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి, ప్లస్ గుర్తుపెట్టాలి. 2x ప్లస్ 1x, ఏం లేకపోతే 1x ఉంది, టోటల్గా 3x ప్లస్ 10y. ప్లస్ ఎంత అండి? 10y అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దామండి. రూల్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్. చూడండి ఇక్కడ రూల్స్ ఆఫ్ సబ్ట్రాక్షన్. ద సైన్ ఆఫ్ ద టర్మ్ టు బి డిడక్టెడ్ చేంజెస్, దట్ ఈస్ ప్లస్ బికమ్స్ మైనస్, మైనస్ బికమ్స్ ప్లస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కంపల్సరీగా సైన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. చూద్దాం ఇక్కడ. సబ్ట్రాక్ట్ 5a ఫ్రమ్ 12a. ఇక్కడ 5a 5a ఫ్రమ్ 12a నుంచి తీసేస్తే ఏమంటున్నాడు? చూడండి, 12a ప్లస్ సింబల్ ఉంది, తీసేయాలి కాబట్టి 5a లెస్ చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కిందిలా ఉన్నటువంటి ఈ వేరియబుల్కి దాని యొక్క సింబల్ మారిపోతుంది. ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ని మనం ఏం చేసేసినాం? మైనస్ చేసేసినాం. కాబట్టి ఇప్పుడు ఒకదానికి ప్లస్ ఉంది, ఇంకో దానికి మైనస్ ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? మనము సబ్ట్రాక్ట్ చేయాలి, పెద్దదాంట్లో నుంచి చిన్న తీసేయాలి, పెద్దదాని సింబల్ పెట్టాలి. 12 - 5 ఎంత అనేది? 7a. పెద్దదానికి ఏం సింబల్ ఉంది? ప్లస్ ఉంది. ఆన్సర్ ఏంటండి? ప్లస్ 7a అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. సబ్ట్రాక్ట్ 12a మైనస్ 5b ఫ్రమ్ 15a ప్లస్ 8b. అంటే 15a ప్లస్ 8b నుండి మనము 15a
ప్లస్ 8b నుండి మనం దేన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలండి, మైనస్ 12a మైనస్ 5b సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ నేను పైన రాసుకుంటున్నా, 15a ప్లస్ 8b అనేది పైన రాసుకుంటున్నా. సెకండ్ టర్మ్ను కింద రాసుకోవాలి కాబట్టి సెకండ్ టర్మ్ని కింద రాస్తున్నా, మైనస్ 5b. ఇప్పుడు ఏం చేస్తున్నామని, మనము మైనస్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా కిందలో ఉన్నటువంటి పాలినామియల్లో కూడా అన్ని టర్మ్స్ యొక్క సింబల్స్ని మనం చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ 12a ఉంది, ఏం లేకపోతే అది మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ 5b ఉంది, ఏం లేకపోతే ప్లస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం చేయాలి, పైన ప్లస్ సింబల్ ఉంది, పై కింద మైనస్ సింబల్ ఉంది, కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. 15 నుంచి 12 తీసేయాలి, 3 వస్తుంది, 3a వస్తుంది. పెద్దదానికి ఏ గుర్తుందండి, ప్లస్ గుర్తుంది, ప్లస్ 3a వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ఏ ఉంది, ఇక్కడ ప్లస్ఏ ఉంది, రెండింటి ప్లస్ఏ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ప్లస్ ప్లస్ ఇక్కడ 5 + 8 మనకు ఎంత అవుతుంది, 13b అవుతుంది. 13b అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కానీ మనము అడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కింద ఉన్నటువంటి పాలినామియల్లో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ యొక్క సింబల్ని మార్చాలి. అప్పుడు మార్చిన తర్వాత సింప్లిఫికేషన్ చేసే సందర్భంలో రెండింటికి ఒకటే గుర్తుంటే మనము దాన్ని సమ్ యాడ్ చేసి సేమ్ గుర్తుని పెట్టేసేయాలి. ఒకవేళ ఒకదానికి ప్లస్ గుర్తుంది, ఇంకో దానికి మైనస్ గుర్తున్నప్పుడు పెద్దదాన్ని పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ను సబ్స్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ని మనం ఇక్కడ రాయాలని అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్లాసు వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ.